నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా దాసు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. వీళ్ళిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 క్లాస్ 5 చెప్తోందన్నారు గవర్నర్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను తిరస్కరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గవర్నర్ కోటా అంటే రాజకీయ నేతలకు ఎమ్మెల్సీలు ఇవ్వడం కాదని విమర్శించారు. మేధావులకు సేవ చేసే వాళ్లకు మాత్రమే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వాళ్లను నామినేట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్గా కొనసాగే నైతిక అర్హత తమిళసై సౌందరరాజన్కు లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. శ్రవణ్ కుర్ర సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం దుర్మార్గమన్నారు ప్రశాంత్ రెడ్డి. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఇందకరణ్ రెడ్డి. కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మాట వినని సొంత పార్టీ నేతలను తాంత్రిక పూజలతో కేసీఆర్ నాశనం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్లో చేరేందుకు నేతలకు డబ్బులు, మాట వినని వారిని బేరిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. ఎవరెండి కుట్రలు పన్నినా ప్రజలు మోడీ బీజేపీ వైపే ఉన్నారన్నారు బండి సంజయ్. రాష్ట్ర సంపదను దోచుకునేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అక్రమంగా అమ్మిన భూములపై చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామన్నారు భట్టి. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతామన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అసదుద్దీన్ ఓవైసీ కామెంట్ చేశారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాహుల్ దేశంలో ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ ఎంఎం ఒకటినన్న ఆయన అసదుద్దీన్కి సత్తా ఉంటే సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన కుంభం అనిల్ కుమార్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ సముచితమైన స్థానం కల్పిస్తామన్నారు. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా శౌర్య జాగరణ యాత్రను నిర్వహిస్తామన్నారు విహెచ్పి స్టేట్ చీఫ్ సురేందర్ రెడ్డి. జాతి పునర్నిర్మాణంలో యువతను భాగస్వాములను చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు విహెచ్పి నేతలు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత పిఏలు 45 కోట్ల ముడుపులు చెల్లించినట్లు దర్యాప్తు సంస్థలకు తెలిపినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా చింతల మానేపల్లిలో ఆర్ఎస్ ప్రవీణ్ పర్యటించారు. దిందివా ఉధృతితో ప్రజలు అవస్థలు పడుతున్నారు, బీఆర్ఎస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు వైఎస్ షర్మిల. అక్టోబర్ 2వ వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. పార్టీ విలీనంపై 30 లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందన్నారు షర్మిల. పెద్ద లక్ష్యాల కోసం ప్రయత్నాలు చేసినప్పుడు అందరితో కలిసి ముందుకు సాగితే సక్సెస్ మరింత పెరుగుతుందన్నారు ప్రధాని మోదీ. పేదలు, అట్టడుగు వర్గాలకు ప్రేమతో సేవ చేయాలన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ సందేశం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని చెప్పారు. G20 చంద్రయాన్ సక్సెస్తో ప్రతి భారతీయుడు గర్విస్తున్నానన్న మోదీ, విమెన్ బిల్లు తమ ఐడియాలజీ విక్టరీ అన్నారు. కులగణనకు మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కులగణన దేశానికి ఎక్స్రే లాంటిదన్న రాహుల్, దానితోనే ఏ వర్గం ఎంతుందో తెలుసుకోవచ్చని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. కేంద్ర సర్కార్లోని 90 మంది కార్యదర్శుల్లో 3 మాత్రమే ఓబీసీకి చెందిన వారు ఉన్నారని ఆరోపించారు. రవాణా రంగం భవిష్యత్ అంతా గ్రీన్ హైడ్రోజన్ పైనే ఉంటుందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఢిల్లీలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును ఆయన ప్రారంభించారు. గ్రీన్ హైడ్రోజన్ ధర తగ్గాలన్నారు. కాలుష్యం తగ్గించే చర్యల్ని కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు హర్దీప్ సింగ్ పూరి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి అన్నా డీఎంకే వైదొలిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్కు నాయకత్వం వహిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో తీర్మానం చేసినట్లు అన్నా డీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి తెలిపారు. గత కొంతకాలంగా బీజేపీ అన్నా డీఎంకే నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో తాజాగా నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.